ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైసీపీ అధినేత జగన్. ఆనం విజయ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా నెల్లూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అధికార పక్షం తమను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత అవసరమన్నారు జగన్. విజయన్నను మన పార్టీలోకి చేర్చుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అని కూడా చెప్తా ఉన్నా. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే, ప్రజల గొంతు వినపడకుండా చేయాలి అని ఆరాట పడతా ఉన్నాడు. కష్టపడేవాడి గొంతు వినపడకూడదు, కష్టపడేవాడి గొంతు నొక్కేయాలి అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన పార్టీ టికెట్ మీద గెలవకపోయినా, ప్రజలు తన పార్టీకి ఓటేయకపోయినా, ఆ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి తనకున్న అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రెండవ గుణం, రాజకీయాలలో ఉన్నప్పుడు క్రెడిబిలిటీ అంటారు, అంటే విశ్వసనీయత. రాజకీయాలలో ఉన్నప్పుడు ఏ నాయకుడికైనా ఉండవలసింది వ్యక్తిత్వం, విశ్వసనీయత. ఈ రెండు లేకపోతే ఇంట్లో పెళ్ళాం కూడా మీ వెంట నడిచే పరిస్థితి ఉండదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా.